Om Sri Gurubhyo Namaha. Welcome to our channel. ఈ రోజు మనం అధోముఖ స్వానాసన అనేది ఏ విధంగా చేయాలో చూద్దాము. ఇక్కడ అధో అంటే మనం ఈ పోస్చర్లో మన యొక్క శరీరాన్ని కిందకి వంచడం అనేది జరుగుతుంది. అంటే ఇక్కడ అధోహ అంటే కింద అని అర్థం. అధోముఖ ముఖాన్ని మనం కిందకి బాగా సాగతీస్తూ ఉంటాం. స్వాన అనగా ఇక్కడ కుక్క అని అర్థం. అంటే ఈ పోస్చర్ని మనం డాగ్ పోజ్ అని కూడా అంటాము, మరియు పర్వతాసన అని కూడా అంటాము. అయితే ఇక్కడ మనం అధోముఖ స్వానాసనలో మన యొక్క ఫీట్ని కంప్లీట్గా కిందకి ఉంచి గట్టిగా మనం ప్రెస్ చేసి మన యొక్క బటక్స్ రెండు కూడా పైకి ఉండే విధంగా మనం హెడ్ అనేది చాలా వీలైనంత వరకు మనం డౌన్కి ఉండేలాగా మనం చూసుకోవాల్సి ఉంటుంది. ఈ డౌన్ అనేది హెడ్ ఎంత డౌన్కి వెళ్తే అంత డౌన్కి మనం నెమ్మదిగా మనం ప్రయత్నిస్తూ మన యొక్క కాలి కండరాలని కంప్లీట్గా పైకి పుల్ చేస్తూ మనం దీన్ని చేయాల్సి ఉంటుంది. అంటే ఈ ఆసనం అనేది మన యొక్క పాదాలకి మరియు పిక్కలకి మరియు మన యొక్క తొడలకి కూడా చాలా మంచిగా ఉంటుంది. అంటే ఈ కండరాలన్నీ కూడా దీనిలో బాగా సాగటం అనేది జరిగి అక్కడ మంచిగా ఫ్లెక్సిబిలిటీ అనేది రావటం జరుగుతుంది. అక్కడ ఉన్నటువంటి బంధనాలన్నీ కూడా తొలగిపోయి చాలా ఫ్రీనెస్ అనేది ఏర్పడటం జరుగుతుంది. మనకి ఈ నీస్లో ఉన్నటువంటి ఈ మృదులాస్థి కూడా ఎవరైతే కనుక ఇక్కడ అరిగిపోయినటువంటి ఇబ్బందితో బాధపడుతున్నారో వాళ్ళకి కూడా ఈ ఆసన అనేది చాలా మంచి ఆసనగా మనం చెప్పవచ్చు. అయితే ఈ పోస్చర్లో ఉన్నప్పుడు చాలామంది చేసే తప్పు ఏంటి అంటే ఎదర పెట్టినటువంటి హ్యాండ్స్ మీద ఎక్కువ ప్రెషర్ అనేది వేసేస్తూ ఉంటారు. ఆ విధంగా చేయకూడదు. మనం బ్యాక్ ఎంత ప్రెషర్ ఉంటుందో ఫ్రంట్కి కూడా అంతే ప్రెషర్ని మనం ఇస్తూ, అంటే మన యొక్క శరీరం యొక్క వెయిట్ని రెండు భాగాలకి కూడా సమానంగా మనం డిస్ట్రిబ్యూట్ చేస్తూ మనం ఈ పొజిషన్లో మనం ఉండేలాగా చూడాలి. లేదంటే హ్యాండ్స్ దగ్గర చాలా ఇబ్బందిగా ఉంటుంది. పైగా మనకి ఈ రిస్ట్ భాగం కూడా చాలా స్ట్రెయిన్ అయిపోవడం జరుగుతుంది. మన యొక్క కండరాల్ని ఈ విధంగా మనం పెట్టి చేస్తున్నప్పుడు చాలా రిలాక్స్డ్గా ఉండే విధంగా మనం చూసుకోవాల్సి ఉంటుంది. ఈ యొక్క పోస్టర్లో మన యొక్క హెడ్ రీజియన్ అనేది డౌన్కి బాగా పెట్టడం వలన హెడ్కి బ్లడ్ సర్క్యులేషన్ అనేది చాలా బాగా జరుగుతుంది. ఎవరైతే కనుక హెయిర్ ఫాల్ అనేది బాగా ఉంది అనుకున్నారో వాళ్ళకి ఈ ఆసన అనేది చాలా మంచి ఆసనగా మనం చెప్పవచ్చు. అయితే ఈ అధోముఖ స్వానాసన అనేది ఏ విధంగా చేయాలో ఇప్పుడు మనం చూద్దాము. ఈ ఆసనం కోసం ముందుగా మనం ఇక్కడ సుపైన్ పొజిషన్లో పడుకోవాలి. అంటే బోర్లాగా మనం పడుకోవాల్సి ఉంటుంది. ముందుగా మనం ఈ విధంగా సుపైన్ పొజిషన్లో పడుకోవాలి. పడుకుని నా యొక్క టూ హ్యాండ్స్ని కూడా ఇలా చెస్ట్ మజిల్స్కి సైడ్లో ప్లేస్ చేసుకోవాలి. ఈ పొజిషన్లో నుంచి శ్వాసన తీసుకుంటూ పైకి ఈ విధంగా వెళ్ళాలి. ఇక్కడ ఫీట్ని డౌన్ చేస్తూ వీలైనంత వరకు డౌన్కి మన శరీరాన్ని పుష్ చేయాలి. హెడ్ని డౌన్కి వెళ్ళే విధంగా చూడాలి. కాళ్ళని బాగా పైకి సాగతీసి ఉంచాలి. ఈ బటక్స్ అనేది మనకి వీలైనంత వరకు పైకి పుష్ చేయాలి. ఈ పొజిషన్లో ఎంతవరకు ఉండగలిగితే అంతవరకు నార్మల్ ఇన్హలేషన్ నార్మల్ ఎక్సలేషన్లో ఉండే ప్రయత్నం చేయాలి. నేను కాళ్ళని పైకి ఇలా లిఫ్ట్ చేయట్లేదు అండి. మీరు చక్కగా జాగ్రత్తగా చూడాల్సి ఉంటుంది. మనం అధోముఖ స్వానాసన చేసేటప్పుడు పాదాలని కిందకి అదిమి ఉంచేలా చూడాలి. పైకి తీయట్లేదు, పాదాలని కిందకి నొక్కాలి. బాగా వీలైనంత వరకు బాగా కిందకి నొక్కాలి. తర్వాత నెమ్మదిగా పైకి వెళ్ళి లెగ్స్ని డ్రాప్ చేసుకుని నెమ్మదిగా డౌన్కి వెళ్తూ ఇక్కడ మనం రిలాక్స్ అవ్వాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇంకొకసారి మళ్ళీ మనం చూద్దాము. టూ హ్యాండ్స్ని ఈ విధంగా ఉంచి ఇన్హేల్ చేస్తూ పైకి వచ్చి
ఫీట్ కంప్లీట్లీ డ్రాప్ చేస్తూ హెడ్ని వీలైనంత వరకు డౌన్కి ట్రై చేస్తూ హిప్ రీజియన్ని పైకి చేస్తూ రిలాక్స్డ్గా ఉండాలి. ఈ పొజిషన్లో మనం టోస్ని కానీ లేదు అంటే మన యొక్క నావెల్ రీజియన్ని కానీ చూస్తూ ఉండాలి. దెన్ స్లోలీ రిలాక్స్. రిలాక్స్ ఇన్ మకరాసన్. ఈ అధోముఖ స్వనాసన్ని ఆసన పొజిషన్లో మనం 30 సెకండ్స్ వరకు కూడా ఉండొచ్చు. పైగా దీన్ని మనం రిపీటెడ్గా మనం ఒక 10 టైమ్స్ కూడా చేసుకోవచ్చు. మనకి చేసిన తర్వాత ఈ రిస్ట్ ప్లేస్లో కనుక ఏమన్నా పెయిన్గా ఉంటే కనుక కొంచెం ఫింగర్స్ని ఈ విధంగా చేసుకుంటూ ఉంటే కనుక మనకి ఈ పెయిన్ అనేది తగ్గిపోతుంది. రిలాక్స్. చూసారు కదండి, అధోముఖ స్వనాసన అనేది ఏ విధంగా చేయాలో. ఈ అధోముఖ స్వనాసనలో చక్కగా బ్లడ్ సర్క్యులేషన్ అనేది హెడ్కి ఎంత బాగా జరుగుతూ ఉందండి. మీరు కూడా అందరూ దీన్ని అబ్జర్వ్ చేశారని నేను అనుకుంటున్నాను. చూసారా, మన యొక్క బ్లడ్ సర్క్యులేషన్ ఫేస్కి రాబట్టి మన యొక్క ఫేస్ అంతా కూడా చాలా మంచిగా గ్లో రావడం అనేది జరుగుతుంది. మన యొక్క హెడ్ అంతా కూడా చక్కగా ఈ బ్లడ్ సర్క్యులేషన్ రావడం వల్ల చల్లబడడం అనేది జరుగుతుంది. మన యొక్క కాళ్ళ కండరాలన్నీ కూడా దీనిలో బాగా సాగతీసి చేయటం వలన కాళ్ళల్లో వచ్చినటువంటి స్ట్రెంగ్త్ మరియు కాళ్ళల్లో వచ్చినటువంటి స్ట్రెచ్ రెండు కూడా మీరు అబ్జర్వ్ చేస్తారని నేను అనుకుంటున్నాను. ఓకే అండి, మీరు కూడా ఈ ఆసనాన్ని చక్కగా డైలీ 1-3 టైమ్స్ రిపీటెడ్గా కూడా చేసుకుంటూ చేయొచ్చు. మీరు ఈ ఆసనాన్ని డైలీ ప్రాక్టీస్ చేస్తారని కోరుకుంటూ సెలవు. ఇంకొక ఆసనంతో మళ్ళీ మనం కలుద్దాము. అంతవరకు నమస్తే. ఈరోజు మనం అర్ధహలాసన అనేది ఏ విధంగా చేయాలో చూద్దాం. ఈ అర్ధహలాసన అనేది మనం రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తే మన యొక్క ప్రేగులు అనేది చాలా బలోపేతం అవ్వడం అనేది జరుగుతుంది. మనకి డైజెషన్ మరియు గ్యాస్ లాంటిది ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా మనకి దీనిలో బాగా తగ్గడం జరుగుతుంది. దీనిలో మనం రెండు కాళ్ళని కూడా పైకి పెట్టి ఉంచడం వలన బ్లడ్ ఫ్లో అనేది రివర్స్లో కాళ్ళ నుంచి మనకి పొట్ట కండరాల వైపుకి బాగా రావటం అనేది జరుగుతుంది. కాబట్టి దీనిలో పాదాలు రెండు కూడా చాలా రిలాక్స్ అవ్వడం అనేది జరుగుతుంది. మన యొక్క పాదాలకి సంబంధించి ఏదైనా ఇబ్బందులు ఉన్నా కానీ అవి తొలగిపోతాయి. ఇంకా మన యొక్క లోయర్ అబ్డామెన్ మీద ప్రెషర్ ఎక్కువగా పడటం వలన లోయర్ అబ్డామెన్ అనేది దీనిలో చక్కగా బాగా తగ్గుతుంది. అంతేకాకుండా మన యొక్క పీసీఓడి ప్రాబ్లమ్కి, ఓవరీస్ కరెక్ట్గా రిలీజ్ అవ్వడానికి, మెన్సువల్ ప్రాబ్లమ్స్కి కూడా మరియు పొట్ట బాగా తగ్గడానికి ఈ యొక్క అర్ధహలాసన అనేది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అయితే ఎక్కువగా లావు ఉన్న వాళ్ళు 90 డిగ్రీస్లో పెట్టడానికి ఇబ్బందిగా ఉంటే వాళ్ళు వాల్ హెల్ప్ తీసుకుని ముందుగా చేసుకుంటే కనుక తర్వాత మనం వితౌట్ వాల్ హెల్ప్ అనేది చేస్తే చాలా మంచిది. నిజానికి ఇది వితౌట్ వాల్ హెల్ప్ చేయడానికి మాత్రమే మనం ప్రయత్నిస్తూ ఉండాలి. మరీ ఇబ్బంది ఉన్నవాళ్ళు మాత్రమే దీనిలో వాల్ హెల్ప్ అనేది తీసుకోండి. అయితే ఈ ఆసన కోసం ముందుగా మనం సుపైన్ పొజిషన్కి వచ్చేసేయాలి. ఈ ముందుగా మనం ఈ విధంగా పడుకోవాలి. ఈ విధంగా పడుకున్న తర్వాత మన శరీరం కంప్లీట్గా మనం ఫ్లోర్ పైన డ్రాప్ చేసే విధంగా ఉండాలి. మన యొక్క 2 హ్యాండ్స్ని కూడా ఈ విధంగా హిప్ కింద ఉంచుకునేలా చూసుకోవాలి. ఇప్పుడు శ్వాస తీసుకుంటూ ఇన్హేల్ చేస్తూ 2 లెగ్స్ని కూడా చక్కగా లిఫ్ట్ చేస్తూ ఇలా 90 డిగ్రీస్లో ఉండాలి. సివియర్గా బ్యాక్ పెయిన్ ఉన్నవాళ్ళు ఈ ఆసనాన్ని చేయకూడదు. నార్మల్గా బ్యాక్ పెయిన్ ఉండి కాస్తంత మనకి ఇబ్బందిగా ఉంది అనుకుంటే కనుక ఈ చేతుల్ని ఈ విధంగా ఇక్కడ ఉంచుకోవాల్సి ఉంటుంది, లేదంటే నార్మల్లీ డౌన్కి ఉంచేసేయచ్చు. ఈ పొజిషన్లో మనం మన యొక్క బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఏ విధంగా నడుస్తుంది, పాదాల్లో లిటిల్ తిమ్మిరిగా కూడా అనిపిస్తూ ఉంటుంది, దాన్ని మనం అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. పొట్ట కండరాల మీద ప్రెషర్ ఎక్కువగా తెలుస్తూ ఉంటుంది. పొట్ట కండరాలు ఏ విధంగా మనకి ఇబ్బంది పడుతున్నాయి, ఫీల్ అవుతున్నాము అనేది మన శరీరం మీద కంప్లీట్గా ధ్యాస ఉంచి ఈ పొజిషన్లో మనం 1-40 సెకండ్స్ వరకు ఉంచాలి.
ఆ తర్వాత నెమ్మదిగా కిందకి డ్రాప్ చేయాలి. ఇక్కడ మనం రిలాక్స్ అవ్వాల్సి ఉంటుంది. చాలామంది ఈ ఆసన తేలికగా ఉంది కదా అనేసి అదే విధంగా ఉంచేసి ఒక 1 అవర్ వరకు కూడా ఉండిపోతూ ఉంటారు. అలాంటి తప్పు చేయకూడదు. మనం మళ్ళీ చేసుకోవాలి కొంచెం రిలాక్స్ అయిన తర్వాత. అంతేకాని మనం టైంని ఎక్కువ చేసుకుని 1 అవర్ వరకు పొజిషన్లో అదే విధంగా ఉంచొద్దు. ఈ విధంగా ఉండటం వలన పాదాల దగ్గర నుంచి పొట్టకి బ్లడ్ సర్క్యులేషన్ అనేది రివర్స్ నడుస్తూ ఉంటుంది. ఇది వెరికోస్ వెయిన్స్ ఉన్న వాళ్ళకి కూడా చాలా చక్కనైనటువంటి ఆసన. ఈ విధంగా మళ్ళీ 30 సెకండ్స్ రిలాక్స్. చూసారు కదా అండి, అర్ధహలాసన అనేది ఏ విధంగా చేసుకోవాలో. అజీర్తితో ఇబ్బంది పడుతున్న వాళ్ళు, గ్యాస్ సమస్య ఎక్కువగా ఉన్నవాళ్ళు మరియు పొట్ట ఎక్కువగా ఉన్న వాళ్ళకి కూడా ఇది చాలా మంచి ఆసనం అండి. అయితే ఈ ఆసనాన్ని ఎవరు చేయకూడదు. హెర్నియా ఉన్నవాళ్ళు అసలు ఈ ఆసన జోలికే వెళ్ళవద్దు. మరియు రీసెంట్గా స్టమక్కి సంబంధించినటువంటి ఏదైనా సర్జరీస్ అయి ఉన్నవాళ్ళు కూడా దీన్ని చేయవద్దు. అంతేకాకుండా ప్రెగ్నెంట్ లేడీస్ మరియు హార్ట్కి సంబంధించినటువంటి ఇబ్బంది ఉన్నవాళ్ళు కూడా ఈ ఆసనాన్ని అవాయిడ్ చేస్తే మంచిది. మిగిలిన వాళ్ళందరూ కూడా ఈ ఆసనాన్ని చక్కగా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. అయితే వెరికోస్ వెయిన్స్తో ఇబ్బంది పడుతున్న వాళ్ళు యోగా నిపుణుల యొక్క పర్యవేక్షణలో కనుక మీరు చేస్తే మీకు చాలా మంచి ఉపశమనం అనేది లభిస్తుంది. ఇంకొక ఆసనంతో మళ్ళీ మనం కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. ఈరోజు పై పొట్టతో మరియు కింద పొట్టతో, అంటే పొట్ట యొక్క ఉదర కండరాలు ఇక్కడ మిడిల్ ప్లేస్లో అనేది మనకి తగ్గడం చాలా కష్టమైనటువంటి విషయం. కొన్ని ఆసనాస్ చేసుకుంటూ ఉంటే మనకి సైడ్ ఫ్యాట్ అన్న చాలా త్వరగా తగ్గుతుందేమో, కానీ మన యొక్క ముందు కండరాలు అనేది, ఉదర కండరాలు అనేది తగ్గడం అనేది చాలా మనకి కష్టం. ఎందుకంటే వన్స్ ఒబేసిటీ అనేది వచ్చిన తర్వాత తగ్గితే కనుక వాళ్ళ యొక్క కండరాలన్నీ కూడా చాలా లూజ్ అయిపోయి స్కిన్ అంతా కూడా ఏలాడడం అనేది జరుగుతుంది. ఆ కండరాలని చక్కగా నెమ్మదిగా మళ్ళీ వాటికి స్ట్రెంగ్తనింగ్ ఇచ్చి అవి నెమ్మదిగా మళ్ళీ బ్యాక్ వెళ్ళేటట్టు చేయడం అనేది కొంచెం మనకి కష్టమైనటువంటి విషయంగానే చెప్పవచ్చు. లేడీస్కి చూస్తే కనుక ప్రెగ్నెన్సీ తర్వాత, అంటే డెలివరీ తర్వాత వచ్చేటువంటి పొట్ట అనేది లూజ్ అయిపోయి ఒక సంచిలాగా వేలాడుతూ అలానే ఉండిపోవడం జరుగుతుంది. అలాంటి వాళ్ళు ఇలాంటి ఆసనాస్ని కనుక చేసుకుంటూ ఉంటే అక్కడ ఉన్నటువంటి మజిల్స్ అనేవి రిపేర్ అవ్వి అక్కడ స్ట్రెంగ్తనింగ్ అయ్యి స్లోగా ఆ కండరాల్లో ఒక బిగుసుతనం అనేది వస్తూ నెమ్మది నెమ్మదిగా ఆ కండరాలన్నీ కూడా వాటి ప్లేస్లో సర్దుకోవడం అనేది జరుగుతుంది. సో ఈ నవకీ చాలన మరియు చెక్కీ చాలన క్రియాస్ అనేది ఏ విధంగా చేయాలో చూద్దాం. ఈ 2 ఆసనాస్ కూడా పొట్టతో ఎక్కువ ఒబేసిటీతో ఇబ్బంది పడుతున్న వాళ్ళు డైలీ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ముందుగా దీనిలో నౌకీ చాలన అనేది ఎలా చేయాలో చూద్దాము. దీనిలో ఈ విధంగా లెగ్స్ 2 కూడా ముందుకు పెట్టి కూర్చోవాల్సి ఉంటుంది. తర్వాత ఈ నౌకీ చాలనలో నౌకని ఏ విధంగా నడుపుతామండి చక్కగా, ఆ విధంగా చక్కగా మనం మన శరీరం అంతా కూడా, అప్పర్ శరీరం అంతా కూడా మూమెంట్స్ చేస్తూ మన యొక్క పొట్ట మీద ఈ ప్రెషర్ పడేలాగా మనం చేస్తూ ఉండాలి. లెగ్స్ని స్ట్రైట్గా ఉంచి వీలైతే ఇంకా బాగా సాగతీసి ఉంచే ప్రయత్నం చేయాలి. కానీ లెగ్స్ని పైక్ అనేది మనం ఇందులో తీసుకురాకూడదు. ఓకే, ఇలా ఇన్హేల్ చేస్తూ ఎగ్జేల్, ఇన్హేల్ ఎక్సెల్, ఇన్హేల్ ఎక్సెల్, ఇన్హేల్ ఎక్సెల్. చూసారా మన కోర్ మజిల్స్ దగ్గర మనకి ఎంత ప్రెషర్ అనేది పడుతూ ఉందో కోర్ మజిల్స్ స్ట్రెంగ్త్ అవుతూ ఉంటాయి మనకి దీనిలో. ఓకే, ఇప్పుడు రివర్స్లో కూడా చేద్దాము. దీనిలో ఎక్సెల్ చేస్తూ ఇన్హేల్ అప్,
మనకి నెమ్మదిగా మనం దీన్ని చేసుకుంటూ కొంచెం కౌంటింగ్ అనేది ఎక్కువ చేసుకుంటూ చేస్తే కనుక చాలా బాగుంటుంది. మనకి చేసేటప్పుడు ఒక 5 కౌంట్స్కే నాకైతే కనుక కోర్ మజిల్ మీద చాలా స్ట్రెంగ్త్ అనేది మనకి పడ్డం జరిగింది. నాకైతే ఈ కండరాల దగ్గర చాలా వర్కౌట్ అయినటువంటి ఫీలింగ్ అనేది జరిగింది. మీరు కూడా ఇది తెలియాలి అంటే మీరు దీన్ని ప్రాక్టీస్ చేసినప్పుడే మీరు రియల్లీ మీ కోర్ మజిల్స్ దగ్గర ఎలాంటి మార్పు జరుగుతుంది అనేది మీకే తెలుస్తూ ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ నౌకీ చాలనాసన అనేది ఏ విధంగా చేయాలో చూద్దాం. దీనికోసం లెగ్స్ మధ్యన కొంచెం ఈ విధంగా గ్యాప్ తీసుకోవాలి. తీసుకుని హ్యాండ్స్ రెండు కూడా ఇలా లాక్ చేసి ఉంచాను. లాక్ చేసి ఉంచి కంప్లీట్లీ 4 సైడ్ అనేది మన యొక్క శరీరం ఈ విధంగా వెళ్ళాలి. ఓకే, ఇలా ఇన్హలేషన్, ఎగ్జేల్, ఇన్హేల్, ఎగ్జేల్. చూసారా, మన యొక్క కోర్ మజిల్స్ అండ్ సైడ్ మజిల్స్ కంప్లీట్గా ఏ విధంగా అబ్డోమినల్ అంతా కూడా బాగా మూమెంట్ అవుతూ ఉందో దాన్ని అబ్జర్వ్ చేస్తూ చేయాలి. అదేవిధంగా యాంటీ క్లాక్ వైజ్ కూడా చేద్దాము. లెగ్స్ రెండు కూడా ఈ విధంగా ఫ్రంట్లో ఉంచుకుని హ్యాండ్స్ని కొంచెం బ్యాక్కి పెట్టి మన వెన్నెముకని స్ట్రైట్గా ఉంచి కొంచెం బ్యాక్కి ఈ విధంగా చేసి రిలాక్స్. చూసారు కదండి, నౌకీ చాలన మరియు చెక్కీ చాలన క్రియాస్ అనేది ఏ విధంగా చేయాలో ఈ విధంగా బ్రీత్ని ఇస్తూ చేస్తూ ఉంటే కనుక మీకు ఇంకా చాలా మంచి రిజల్ట్ అనేది త్వరగా వస్తుంది. మీరు కూడా మీ యొక్క ఒబేసిటీని తగ్గించుకోవాలి అంటే ఈ 2 ఆసనాన్ని కూడా మీ యొక్క యోగ సాధనలో రెగ్యులర్గా ఉండే విధంగా చూసుకుని మీరు ఈ ఆసనాన్ని చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి యొక్క ఆసనంతో మళ్ళీ మనం కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.